సర్వాంతరవ్యామి దేవుని స్వరము. ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. అతికాంక్షనీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా, అతికాంక్షనీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకు నే పత్రికగా, శిథిలమయ్యుండగా నీను నీ దురక్తముతో కడిగి నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నేను నీ దురక్తముతో కడిగి నీ పోలికగా మార్చినవే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నీవు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యాం. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు, జీవపు ఊటవై బలపరచితివి నా యేసయ్యాం. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది, ఎంతో మధురమైనది నా పైన నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. హల్లెలూయా. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ దినమున మన అంశ భాగము అపోస్తలత్వము అనే అంశాన్ని గురించి మనం ధ్యానిస్తున్నాం. అపొస్తలైన పౌలు కొరింతీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు చదువుకుందాం.
మమ్మను మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? మీ యొద్ద నుండైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? రాతి పలక మీద కానీ సిరాతో కానీ రాయబడక మెత్తని హృదయములు అను పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయినా ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకిట్టి నమ్మకము కలదు. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలననే కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులు మౌటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. మరణమగు వరకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. అందుకే మోషే ముఖము మీద ప్రకాశించుచుండిన ఆ మహిమ తగ్గిపోవునదైనను ఇస్రాయేలీయులు అతని ముఖము తేరి చూడలేకపోయిరి. ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమగలదయుండును? శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ కలిగినదైతే నీతికి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలగదగును. అత్యధికమైన మహిమ దీని కుండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. తగ్గిపోవునదే మహిమ గలదయుండిన ఎడల నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదయుండును కదా. ఆమేన్. రెండవ కొరింతి 3:1-11 మనం ధ్యానించినప్పుడు పౌలు అంటున్నాడు, మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా? కొందరికి కావలసినట్లు మీ వద్దకైనను మీ వద్దను నేను సిఫారసు పత్రికలు మాకు అవసరమా? మా హృదయముల మీద వ్రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక మీరే కారా? పౌలు తన 3వ మిషనరీ ప్రయాణములో కొరింతు పట్టణమును దర్శించినట్లుగా మనము చూడవచ్చును. అపొస్తల కార్యములు గ్రంథము 18వ అధ్యాయము మనం చదివినట్లయితే ఈ కొరింతు సంఘ చరిత్ర అక్కడ వ్రాయబడి ఉన్నది. కొరింతు పట్టణంలో పౌలు మొత్తము 18 నెలలు ఉండి సేవ చేసినట్లుగా మనం చూస్తాం. ఈ కొరింతు సంఘములో పౌలునకు సహాయకులుగా అకులా ప్రిస్కిల్లా అనే వారు కూడా అతనితో కూడా ఉండి సహకరించినట్లుగా మనం చూస్తాం. పౌలు 18 మాసములు ఈ కొరింతు సంఘములో ఉండి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. ఈ కొరింతు పట్టణము ఒకప్పుడు సముద్ర తీరములో తీర ప్రాంతానికి కేంద్ర స్థానముగా ఉంది. కనుక ఇది యూరప్కు వెళ్ళే మార్గములో ఉన్నది కాబట్టి సముద్ర వ్యాపారము విస్తారంగా జరిగేదని, ఈ పట్టణము అందుచేత అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అద్దములు అమ్మేవారు, అలాగే ఇక్కడ వేశ్యలు కూడా ఉండేవారు. పౌలు అందుకనే ఈ కొరింతు సంఘముతో ప్రత్యేకంగా చెప్తాడు, స్త్రీలు ముసుగు వేసుకోవలసిందే, జడలు అల్లుకొనుటయు నగలు ధరించుకున్నటయు అనే విషయాలు ఈ కొరింతి సంఘముతో చెప్తున్నాడంటే చారిత్రక ఆధారాలను బట్టి ఈ కొరింతి పట్టణంలో గొప్ప గొప్ప విగ్రహాలయాలున్నాయి. ఒక్కొక్క విగ్రహాలయంలో 4,000 మంది వేశ్యలు ఉండేవారు అని చరిత్ర చెప్పుచున్నది. మరి వారు ఆ వేశ్యలు ఈ దేవతాలయములకు వచ్చినప్పుడు వారు జడలపై ముత్యములను అలంకరించుకునేవారని, ఎవరైతే ముత్యములను అలంకరించుకొని బయలుదేరారో వారిని వేశ్యలుగా గుర్తించినవారని చరిత్రక ఆధారాలను బట్టి మనం చూస్తున్నాం. అందుచేతనే పౌలు స్త్రీ తల మీద ముసుగు వేసుకొనవలసినదే కానీ లేదా కత్తిరించుకోవాలి అని స్పష్టంగా వారితో చెప్పుచున్నాడు. అందుచేతనే వారికి ఈ నియమాన్ని విధించినట్లుగా మనం భావించవచ్చు. ఇక్కడ పౌలు మరి
అపోస్తలులు అనబడిన వారు ఎటువంటి పరిచారకులుగా ఉన్నారో మేము కూడా అదే పరిచారకులుగా ఉన్నాం. వారి చేత మాకు సిఫారసు పత్రికలు అవసరమా, మేము అపోస్తలులం కాదా అనే విషయాలను ఇక్కడ పౌలు మరి రెండవ కొరింతి సంఘానికి చెప్పుచున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా పౌలు ఏం చెప్తున్నా అంటే, సిరాతో కానీ రాతి పలక మీద కానీ వ్రాయబడక దేవుని ఆత్మ మూలంగా మీ హృదయముల మీద వ్రాయబడినటువంటి మరి పరిచర్యగా మీరు మాకు ఉన్నారు. ఈ పరిచర్య మరణ సంబంధమైన పరిచర్యే, జీవము గలదై ఉన్నట్లయితే మరణ సంబంధమైన పరిచర్యగా ధర్మశాస్త్రము, మోషే ధర్మశాస్త్రము మరి రెండు రాతి పలకల మీద ఆ 10 ఆజ్ఞలను దేవుడు రాసి మోషేకి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. మోషే ఆ 2 రాతి పలకలను తీసుకొని ఆ సీనాయి పర్వతం మీద నుండి దిగి వచ్చుచున్నప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రజలు మోషేను చూచినప్పుడు, మోషే మోషే నీ ముఖము ప్రకాశించుచున్నది అని వారు చెప్పినప్పుడు మోషే తన ముఖం మీద ముసుగు వేసుకున్నట్లుగా మనం చూస్తాం. అతడు గుడారములోనికి వెళ్ళి మరలా బయటికి వచ్చినప్పటికీ ప్రజలు అలాగునే కేకలు వేశారు, మోషే మోషే మేము నీ ముఖమును చూడలేకపోతున్నాం, నీ ముఖ చర్మము ప్రకాశించుచున్నది అని వారు కేకలు వేస్తూ ఉన్నారు. అయితే మోషే 40 పగళ్ళు 40 రాత్రులు దేవునితో కూడా ఉండి ఉపవాసించినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఎప్పుడైతే మోషే దేవునితో సహవాసం చేసినాడో మరి అప్పుడే అతని ముఖ చర్మం ప్రకాశించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, మరణ కారణముకు పరిచర్యే జీవముతో నింపబడినట్లయితే మరి సిరాతో కాక రాతి పలక మీద కాక దేవుని ఆత్మనే మరి దేవుని ఆత్మనే కలముతో మరి మీ హృదయముల మీద వ్రాయబడి మరి జీవముగా పత్రిక అయి ఉన్నారని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. అయితే ఈ పత్రిక అనగా మీరే ఆ పత్రికలు. ఈ పత్రికలు ఎలా తయారయ్యాయి, ఎలా ప్రిపేర్ చేయబడ్డాయంటే దేవుని ఆత్మ అనే కలముతో, అలాగే మాంస సంబంధమైన హృదయము, ఈ హృదయము మీద దేవుని ఆత్మ అనే కలముతో లిఖించబడి వ్రాయబడినటువంటి మరి జీవము గల పత్రికగా మీరు ఉన్నారు. మా పత్రికలు మీరే. దేవుని ఆత్మ కొందరిని రక్షించింది, విగ్రహారాధనను విడిపించింది, దేవుని ఆత్మ కార్యము చేసింది, విగ్రహారాధనలో నుండి వారు విడిపించబడ్డారు. కొరింతీయులు విగ్రహారాధనలో నుండి తెస్సలోనికేలు విడిపించబడ్డారు, విగ్రహారాధనలో నుండి రోమీయులు విడిపించబడ్డారు, విగ్రహారాధనలో నుండి ఫిలిప్పీలు విడిపించబడ్డారు. కాబట్టి దేవుని వాక్యము జీవము గలది, దేవుని వాక్యము సత్యము గలది, దేవుని వాక్యం ప్రభావము గలది. దేవుని వాక్యము వెల్లడి అయినప్పుడు, దేవుని వాక్యము ప్రకటించబడినప్పుడు, సువార్త ప్రకటించబడినప్పుడు అనేకులు విగ్రహారాధన నుండి విడుదల పొందినట్లుగా మనం చూస్తాం. విగ్రహారాధన అనగా పాపం అని బైబిల్ చెప్పుచున్నది. 115వ కీర్తనలో దావీదు చెప్తున్నాడు, అవి కనులుండి చూడవు, చెవులుండి వెలువు, గొంతుకతో మాట్లాడవు, పాదములుండి నడవు, వాటిని చేయువారు, వాటిని విశ్వాసముంచువారు వాటి వంటి వారై ఉన్నారని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. జీవము లేని వాటిని మీరు చూచి అవి గొప్పవని మీరు ఎంచుకున్నప్పుడు జీవమైనటువంటివి మరి ఎంత గొప్పవి అని పౌలు వారికి తెలియజేస్తూ ఉన్నాడు. క్రీస్తు ద్వారా దేవుని ఎడల మాకింటి నమ్మకము కలదు, మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించడానికి మా ఎంతట మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది. సమర్థుని జీవిత యాత్ర, ఒక మనుష్యుడి యొక్క సువార్త పరిచర్యలో ఉదాహరణకు ఆస్వాల్డ్ జేస్మిత్ అనే ఒక దైవజనుడు ఉన్నాడు. అతడు పౌలు చరిత్రను వ్రాసినాడు.
సమర్థుని జీవిత యాత్ర. ఆస్వాల్డ్ జే స్మిత్ ప్రపంచానికి అనేక పర్యాయములు సువార్తను అందించినాడు. దేవుని వాక్యం ఏమని చెప్పుచున్నది? ఈ సువార్త సర్వలోకములో లోకమందుకి ప్రకటించబడవలసి ఉన్నది. అటు పిమ్మట అంతము వచ్చును. దెన్ ద ఎండ్ విల్ బికమ్. అటు పిమ్మట అంతము వచ్చును. ఈ సువార్త ప్రకటించబడవలసి ఉంది. సర్వలోకానికి ఈ సువార్త ప్రకటించబడవలసి ఉంది. మనం ప్రకటించిన స్థలంలోనే ప్రకటిస్తున్నాం. విన్నవారే వింటున్నారు. రక్షించబడిన వారే రక్షించబడుతున్నారు. ఆత్మ పొందిన వారే ఆత్మ పొందుతున్నారు. మారు మనసు పొందిన వారే మారు మనసు పొందుతున్నారు. కానీ నూతనముగా కొత్త వారెవరు దేవుని సన్నిధికి రావడం లేదు. అందుచేత మన నినాదం ఏమిటంటే, ఈచ్ వన్ క్యాచ్ వన్, ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరిని క్రీస్తులోనికి నడిపించాలి. మొట్టమొదట యేసు ఎవరు రక్షించాడు? ఆంధ్రేయుడు రక్షించాడు. ఆంధ్రేయ వెళ్ళి పేతురును క్రీస్తుల దగ్గర తీసుకుని వచ్చినాడు. పేతురు వెళ్ళి నతానియేలును తీసుకొని వచ్చినాడు. అనగా ఒక్కొక్కరు ఒక్కొక్కరిని తీసుకొని వచ్చినారు యేసు వద్దకు. పేతురు సువార్త ప్రకటించినప్పుడు ఆ పెంతెకొస్తనే పండుగ దినమున 3,000 మంది రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. అటు తర్వాత 5,000 మంది రక్షణ పొందినట్లుగా అనుదినము సంఘము విస్తరించుచుండగా అనుదినము సంఘములో చేరువారి సంఖ్య దినదినము పరిమితమైపోచున్నదని, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండదని అపొస్తల కార్యముల గ్రంథములో మనం చూస్తాం. నేటి దినాల్లో దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచున్నదనగా బహిరంగముగా సువార్త ప్రకటించబడడం లేదు. వీధి కూటములు జరగడం లేదు. బహిరంగ సువార్త జరగడం లేదు. సంఘాల్లో ఆరాధనలు కరువైపోయాయి. ఉపవాస కోడికలు జరగడం లేదు. సండే స్కూళ్ళు జరగడం లేదు. యవనస్తుల కోడికలు జరగడం లేదు. నామకావాస్తే సంఘ ద్వారాలను తెరిచి సంఘాలను జరిపించుచున్నారు. మృతమైనదిగా ఉన్నది కానీ జీవము గలదిగా లేదు. మన పరిచర్య ఇక్కడ జీవము గలదిగా ఉన్నదని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. మరణకారముకు పరిచర్య రాళ్ల మీద చెక్కబడిన అక్షరములకు సంబంధించినదైనను మహిమతో కూడినదాయను. రాళ్ల మూలముగా అక్షరములతో చెక్కబడింది. దేవుడు తన వ్రేలితో వ్రాశాడు ఈ 10 ఆజ్ఞల్ని. యేసయ్య కూడా తన వ్రేలితో ఇసుకలో ఏదో వ్రాశాడు. ఉదయ కాలంలోనే యూదులు వెళ్ళి ఒక స్త్రీని పట్టుకొచ్చారు. యేసయ్య సమాజ మందిరంలో ఉన్నాడప్పటికే ఆయన నేల తల వంచుకొని నేల మీద ఏదో వ్రాస్తున్నాడు. వీళ్ళందరూ గుంపులు గుంపులుగా వచ్చారు. అప్పుడు వారు అంటున్నారు, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా మేము పట్టుకున్నాం. వ్యభిచారం చేయుచుండగా ఏమో పట్టబడింది. మోషే ధర్మశాస్త్రం అయితే వ్యభిచారం చేసిన స్త్రీని రాళ్ళు పెట్టి కొట్టి చంపమని చెప్తుంది, మరి నువ్వేం చెప్తావు అని ఆయన అడుగుతున్నారు. అప్పుడు ఆయన కొంతసేపు ఉండి అన్నాడు, మీలో పాపం లేని వాడెవడో మొట్టమొదటి రాయి ఆమె మీద విసరండి. వాడు చిన్నవాడు మొదలుకొని పెద్దవాడి వరకు ఒకళ్ళు అప్పుడు చూచుకొని అందరూ వెళ్ళిపోయారు. కొంతసేపు అయిన తర్వాత యేసు తలపైకి ఎత్తాడు. ఆ స్త్రీ ఒక్కతే నిలబడి ఉంది ఆయన ముందు. అప్పుడు ఆయన అంటాడు, అమ్మా, వాళ్ళు ఏరి, ఎవరు లేరా? ఎవరు నీకు శిక్ష విధించలేదా? అయితే నేను నీకు శిక్ష విధించను. నువ్వు మరలా వెళ్ళి పాపము చేయకుము అని ఆ స్త్రీతో చెప్పినాడు. నువ్వు మరలా వెళ్ళి పాపం చేయొద్దు. రోమా పత్రిక 6:10 పౌలు అంటున్నాడు, కృప విస్తరించినట్టు పాపము నిలిచి ఉందమా? పాపములో విషయములో చనిపోయిన మనము తిరిగి మరలా తిరిగి దానిలో ఎలా జీవించదము అని పౌలు చెప్తున్నాడు. ఆర్ వీఆర్ కంటిన్యూ టు ద సేమ్? పాపములో కొనసాగుదమా? పాపమునికి వచ్చే జీతం మరణం. ఫర్ ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్, బట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఈజ్ ద లైఫ్
ఎటర్నల్ లైఫ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అయితే కృపావరము మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవము, ఏ భేదమును లేదు. మనుషులందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారని పౌలు చెప్తున్నాడు. దేర్ ఈజ్ నో డిఫరెన్స్, ఆల్ మ్యాన్ యా కమిట్ ద సిన్ అండ్ ద లాస్ట్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. కాబట్టి మనుషులందరూ పాపము చేసి దేవుడిని గురించి మహిమను పొందలేకపోతున్నారు. అందుకే మోషే ముఖం మీద ప్రకాశించున్న ఆ మహిమ తగ్గిపోరదేను. ఇస్రాయేలీలు అతని ముఖము తేరి చూడలేకపోయి ఇట్లుండగా ఆత్మ సంబంధమైన పరిచర్య ఎంత మహిమ గలదయ్యను. మోషే రెండు రాతి పలకలు సీనాయి పర్వతమును తీసుకొని దిగి వస్తున్నప్పుడు ఇస్రాయేలీలు మోషే ముఖాన్ని చూడలేకపోయారు. మోషే మోషే అని వారు కేకలు వేశారు. అయితే మోషే ముఖచరమ ప్రకాశించున్న సంగతి అతనికి తెలియలేదు. అతను గుడారంలోనికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చినప్పటికీ అతని ముఖచరం ప్రకాశిస్తూనే ఉంది. అయితే ఆ పిమ్మట అది తగ్గిపోయింది. క్రీస్తు మీ అందున్న క్రీస్తు దేవుని మహిమ యొక్క నిరీక్షణయ్య ఉన్నాడని ఫిలిప్పి పత్రిక 3:11 పౌలు సాక్ష్యమిస్తున్నాడు. ద క్రైస్ట్ ఈజ్ విత్ ఇన్ యూ, ద ఎటర్నల్ గ్లోరియస్ గాడ్. క్రీస్తు మహిమ యొక్క నిరీక్షణ అయి ఉన్నాడు. క్రీస్తు కొరకు నీ ముఖాన్ని చూపించు. క్రీస్తు కొరకు నువ్వు ముందుకు రా. క్రీస్తు నొద్దకు పరిగెత్తుకొని రా. నో ఎటర్నల్ బ్లాక్స్ ఎన్నటికి వీపు చూపవద్దని ఒక దైవజనుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నో ఎటర్నల్ బ్లాక్స్, వెనక్కి తిరిగి చూడవద్దు, ముందుకు చూడమని దేవుని ఆత్మ చెప్పుచున్నది. యేసు వైపు చూడు, విడుదల పొందు. విగ్రహముల వైపు కాదు, లోకము వైపు కాదు, యేసు వైపు చూడు. యేసు వైపు చూచి రక్షణ పొందమని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. ఎబ్రీ పత్రిక 12:1 ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనను ఆవరించి ఉండగా మనము కూడా సులువుగా చిక్కులబెట్టు ప్రతి పాప భారమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుటలో ఉంచబడిన పందెపు రంగములో ఓపికతో పరిగెత్తుదా. ఎబ్రీ 4:12 ఎందుకనగా దేవుని వాక్యము సజీవము గలదై బలము గలదై వాడి గల ఎటువంటి ఖడ్గము కంటిను పదును గలదై అది హృదయంలోనికి దూరుచు హృదయంలో ఉన్న ఆలోచనలు తలంపులను పరిశోధించుచున్నది విభజించుచున్నది. దేవుని వాక్యము ఖండించుచున్నది బుద్ధి చెప్పుచున్నది. దేవుని వాక్యము హృదయములను శోధించేది. దేవుని వాక్యము యోసేపును శోధించాలని మనం చూస్తున్నాం. 18 ఆ వాక్కు యోసేపును పరిశోధించింది. అన్నదమ్ములు అతని ముందు సాగిలపడుట, తల్లిదండ్రులు అతని ముందు సాగిలపడుట, ఈ దర్శనము ఈ వాక్కు యోసేపును 18 పరిశోధించింది. దైవజనుడా, దేవుని బిడ్డ, నువ్వు దర్శనము పొంది వదిలివేస్తున్నావు. నువ్వు మొదట ఉండినటువంటి నీ పరుగును విడిచిపెట్టేస్తున్నావు. మొదట ఉండిన నీ లక్ష్యమును నువ్వు విడిచిపెట్టేస్తున్నావు, నువ్వు వదిలివేస్తున్నావు. ఎఫెస్సి సంఘముతో ప్రకటన గ్రంథము 2:8 యేసు మాట్లాడుచున్నాడు, నీకు కలిగినది కొంచెమైనను నువ్వు గట్టిగా పట్టుకో. డోంట్ గివ్ అప్, డోంట్ గివ్ అప్, డోంట్ లూజ్, డోంట్ లూజ్, విడిచిపెట్టద్దు, విడిచిపెట్టద్దు, నువ్వు గట్టిగా పట్టుకోమని దేవుడు సాక్ష్యమిస్తున్నాడు. చిన్నమందా భయపడకుడి, లూకాస్వార్త 12 యేసు చెప్పుచున్నాడు. చిన్నమందా భయపడకుడి, ఫియర్ నాట్ ద లిటిల్ ఫ్లాక్. మీకును దేవుడు రాజ్యం అనుగ్రహించుట నా తండ్రికి ఇష్టమై ఉన్నది. భయపడకుడి, దిగులు పడకుడి, విస్మయం చెందకుడి, అయ్యో ఏమగునో అని విస్మయం చెందవద్దు.
అయ్యో ఏ మగుడు అని కలవరం చెందవద్దు. యోహాను సువార్త 14:18లో యేసు చెప్తున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి. దేవుని ఎందు విశ్వాసం ఉంచున్నారు, నా ఎందున విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పదును. ఇదిగో నేను మీకు స్థలమును సిద్ధపరచి వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరిచేడలా నేను స్థలములో మీరును ఉండలాగున నేను మరలా వచ్చి మిమ్మల్ని నా ఎందుకు తీసుకొని పోదును. యోహాను సువార్త 16:16లో ఇదిగో నేను వెళ్ళి ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతును. ఆదరణకర్త మీ యొద్దకు అనగా తండ్రి వలన వాగ్దానం చేయబడిన కంఫర్టర్. ఆదరణకర్త మీ యొద్దకు వచ్చినప్పుడు అతడు పాపమును గుర్చి లోకమును గుర్చి తీర్పును గుర్చి మిమ్మల్ని ఒప్పుకొని చేయను. సమయము సంగతులను ఆయతడు మీకు ముందుగా తెలియజేయను బయలుపరచునని యేసు సాక్ష్యమిస్తున్నాడు. ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యూ అండ్ ద రివీల్ ది మెనీ థింగ్స్. ద హోలీ స్పిరిట్ కమ్ అపాన్ యూ ద రివీల్ అంటూ యూ డ్రీమ్స్ అండ్ విజన్స్. స్వప్నములు కలలు మీకు బయలుపరుస్తాడు. నేటి దినాల్లో పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేస్తున్న యవనస్తులు మనం చూస్తున్నాం. నేటి దినాల్లో పరిశుద్ధాత్మ నిర్లక్ష్యం చేస్తున్న సేవకులు మనం చూస్తున్నాం. అన్య భాషలు, పరిశుద్ధాత్మ వరము, ప్రవచన వరములు సంఘములో అశ్రద్ధ చేయబడ్డాయి. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు తక్కువ మందిగా ఉన్నారు. శిక్షావిధి కారణమైన పరిచర్య మహిమ కలిగినదైతే నీతి కారణమైన పరిచర్య ఎంతో అధికమైన మహిమ కలదగను. అత్యధికమైన మహిమ దీనికి ఉండటం వలన ఇంతకు మునుపు మహిమ కలదుగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిది. ఆయన తగ్గిపోనదే మహిమ గలదయుడు, నేనలా నిలుచున్నది మరి ఎక్కువ మహిమ గలదయుడును. దేవుని వాక్యము సదాకాలము నిలుచును, ఫరెవర్. యెషయాగ్రంథం 40:8లో సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు, గడ్డి ఎండు దాని పువ్వురాలును, అయితే దేవుని వాక్యము నిరంతరం నిలుచును. యెషయాగ్రంథం 55:11లో భుజించువానికి ఆహారము విత్తువానికి విత్తనము కలుగజేటుకై హిమమును మంచును ఆకాశమును వచ్చి ఎలాగును ఫలింపజేయను అలాగునే నా నోటి నుండి వచ్చు వచ్చిన ఉండునని యెషయా సాక్ష్యమిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అపోస్తలత్వం అనే అంశాన్ని గురించి మేము ధ్యానించుకున్నాం. విత్తబడిన వాక్యం బిడ్డల హృదయాల్లో భద్రపరిచి వీక్షిస్తూ చూస్తూ ఆలకిస్తున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి ప్రతి ఒక్క ఆత్మను వైపు మళ్లించి నశించిపోవచ్చిన ఆత్మలను మీరు వెలిగించి విగ్రహారాధికులను మీరు వెలిగించి వారు మనసు పొందే విధముగా ఆకర్షించి మీ రాజ్యం వైపు మళ్లించవలసిందిగా నచ్చడ యేసుక్రీస్తు అతి శ్రేష్ఠమైన ప్రార్థించి ఈ మనవులను అడిగి వినయంతో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొద్దు నుండుచు అనునే సహవాసమైన సరిది భూలోకమున్న సకల పరిశుద్ధుల విశ్వాసులకు సదాకాలముతో అడిగి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం యేసు నామమునికి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు అందరికీ.